ఈరోజు తొట్టంబేడు మండల్ ఆఫీసులో కూర్చొని ప్రజలకు వద్ద పాలన అని చెప్పి పాతకాలంలో రామారావు గారి టైంలో పెద్దయన నందమూరి తారక రామారావు గారి టైంలో ఏ రకంగా జరిగిందో నాకు మొన్న ఒక రోజు కూర్చుంటే ఆలోచన వచ్చింది. అన్ని మండల కేంద్రాలయంలో మనమే వెళ్ళి ఎందుకు పనిచేయకూడదు, వాళ్ళు మన దగ్గర ఎందుకు రావాలనే ఒక చిన్న ఆలోచనతోని వినూత్నంగా ఆలోచించి ఈరోజు తొత్తంబేడు మండల ఆఫీస్కి నేనే రావడం జరిగింది. మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ ఎంతమంది జనాలు వచ్చినా సరే ఓపికగా ఉండి వాళ్ళందరూ క్లియర్ చేస్తా. ఇప్పుడు దగ్గర దగ్గర 150 మంది అందరు పెన్షన్దారులు కావచ్చు, అన్ని ఇష్యూస్ మీద వచ్చారు. ఇక్కడ తమాషా ఏంటంటే మోస్ట్లీ దగ్గర దగ్గర 75% వచ్చింది ల్యాండ్ గ్రాబింగ్ ఈ మండలంలో. వైసీపీ వాళ్ళు హయాంలో జరిగిన 5 సంవత్సరాల నుంచి ఏమైనా అభివృద్ధి చేశారంటే గూండాలు రౌడీలు బాగా డెవలప్ చేశారు. మరి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లో మరి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ హయాంలో మరి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఈ డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. పల్లె పండగ అని చెప్పి ఇప్పటికే కూడా 5 రోజుల నుంచి అన్ని దగ్గర చానమటు దగ్గర తిరిగి కొబ్బరికాయ కొట్టి మీరందరూ కూడా ప్రెస్ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా మంచి శ్రీకారం చుట్టాం. అటనే పెన్షన్స్ వచ్చే జనవరి కన్నా ముందే మరి చంద్రబాబు నాయుడు గారితో మొన్న నేను కలిశాను, వాళ్ళతో మాట్లాడాను. మా ఎమ్మెల్యేలు అందరం కూడా అయ్యా పెన్షన్లు ఎప్పుడు చేస్తా ఉన్నాం, ఎందుకంటే దీంట్లో దొంగ పెన్షన్లు ఎక్కువ ఉన్నాయి. ఇచ్చే ఒరిజినల్ పెన్షన్స్ కన్నా ఒక్కొక్క దగ్గర అయితే 60 పెన్షన్లు ఇస్తుంటే దాంట్లో 40 పెన్షన్లు దొంగ పెన్షన్లు. సార్ అడిగారు ఏంటో ఎట్లా వస్తుందని అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సర్టిఫికెట్స్ 20-25 వేలు పెట్టి కొనుక్కొని ఆ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసి నెలకి బెడ్రీడర్ అని చెప్పి రోజు తిరుగుతూ ఉంటారు బయట, బెడ్రీడర్ అని చెప్పి నెలకి 15 వేలు వాళ్ళు దారుణంగా తీసుకునే పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి వచ్చే పెన్షన్స్ టైంలో కూడా సెక్రటరీస్ కూడా మేము చెప్తాం ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా మరి తొలగించే పరిస్థితిలో ఉంటాం. 26 తేదీ నుంచి మెంబర్షిప్ డ్రైవ్ అనేది మళ్ళా స్టార్ట్ చేయబోతున్నాం. ఈసారి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ కూడా చక్కటి న్యూస్ ఏంటంటే 100 రూపాయలు కడితే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నాం. 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నాం. ప్లస్ ఎవరన్నా చనిపోతే ఆ మట్టి సావిళ్ళ కోసం 10,000 రూపాయలు మరి ఎవరైతే మెంబర్షిప్ ఇస్తున్నారో ఆ 10,000 రూపాయలు డైరెక్ట్గా మా కార్యకర్తలు కావచ్చు, మా మండల పార్టీ ప్రజలు కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, లేదా అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, వచ్చి పర్సనల్గా మళ్ళీ దాంట్లో పార్టిసిపేట్ చేసి నేనే కావచ్చు వచ్చి పార్టిసిపేట్ చేసి మరి వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా టేకప్ చేశామని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాను.